అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా ఎర్సిపాలస్ అని, జనరల్గా సెల్యులైటిస్ అని అని వింటూ ఉంటాం. అంటే ఏదైనా సరే దీర్ఘకాలికంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి, అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఇట్లా ఉన్న వాళ్ళలో జనరల్గా స్కిన్ మీద అర్టికేరియా కానీ, అలర్జిక్ ర్యాషెస్ కానీ అట్లాంటివి మెయిన్గా దీర్ఘకాలిక వ్యాధి కాజ్ ఉండి దాన్ని బట్టి ఎర్సిపాలస్, సెల్యులైటిస్ రావటం, స్కిన్ అనేది కట్ అవ్వడం, అంటే అక్కడ నుంచి క్రాక్స్ అవి రావటం, మార్జిన్స్ అవి బాగా ర్యాగ్డ్ మార్జిన్స్, స్కిన్ బాగా స్వోలింగ్గా ఎడిమాటస్ కావటం అనేది జనరల్గా సెల్యులైటిస్లో చూస్తూ ఉంటామండి. సో ఇక్కడ మనం ఈ సెల్యులైటిస్, ఎరిసెపాలస్ కాకుండా ఇంకో కామన్ కండిషన్ చూసేది ఏంటంటే ఇంపాక్టిగో అండి. సో జనరల్గా ఇంపాక్టిగో అంటే ఈ స్టెఫైలోకోకస్ అంటే మెయిన్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా. సో ఈ స్టెఫైలోకోకస్ పైరోజీనియము అనే ఆర్గనిజమ్ ఇంపాక్టిగోని కాజ్ చేస్తూ ఉంటుందండి. సో ఇంపాక్టిగో అనేదానికి ఏ బ్రీచెస్ ఏమి ఉండవు. ఇది డైరెక్ట్గా ఒకసారి స్కిన్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే జనరల్గా మౌత్ ఏరియాలో, మూతి యొక్క ఏరియాలో ఈ ఇంపాక్టిగో అనేది మనకి ర్యాషెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఒకసారి ఇంపాక్టిగో అనేది జనరల్గా చిన్నపిల్లల్లో, అంటే చిన్నపిల్లల్లో బిలో ద ఏజ్ ఆఫ్ 10 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చిన్నపిల్లల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఇంపాక్టిగో అనేది కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ముక్కులో నుంచి చీమిడి ఎలా అయితే గ్రీన్ క్రస్ట్ లాగా ఎలా అయితే మనకి కారి గట్టి పడిపోయి ఒక్కొక్కసారి అది తీయడానికి ట్రై చేస్తూ ఉంటామో, అలాగే స్కిన్ ఏరియా అంతా, మౌత్ చుట్టూతో ఉండే ఏరియా అంతా ఈ ఇంపాక్టిగో మెయిన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో అక్కడ కూడా ఏమవుతాయంటే స్కిన్ అంతా క్రాక్స్, అంటే పొలుసులు పొలుసుల్లాగా ఒక గ్రీన్ కలర్లో ఒక క్రస్ట్ లాగా రౌండ్ బిళ్ళలు బిళ్ళలుగా ఫార్మ్ అయిపోయి అక్కడ క్రాక్స్ వచ్చి పచ్చి పుండులాగా అవటం అనేది మెయిన్గా ఇంపాక్టిగోలో ఒక ప్రామినెంట్ సిమ్టమ్గా మనం చూస్తూ ఉంటామండి. సో జనరల్గా ఇది చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి జనరల్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అది పీకడానికి, అంటే తీసేయడానికి, ఆ క్రస్ట్ అది ఏదైతే ఫార్మ్ అయిందో అది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ట్రై చేసిన అలా ట్రై చేస్తే అది ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా మూతి చుట్టూతా ఫేస్ మీద కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో జనరల్గా చిన్నపిల్లల్లోనే కాకుండా ఏజ్డ్ పీపుల్, లేకపోతే ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో కూడా ఇంపాక్టిగో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో కానీ, లేదంటే ఏదైనా ఇతరితర కీమోథెరపీ కానీ, లేదంటే మాలిగ్నెంట్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ట్రీట్మెంట్, అంటే దీర్ఘకాలికంగా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో కానీ, బాగా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయిన వాళ్ళలో ఈ ఇంపాక్టిగో అనే కండిషన్ కనిపిస్తూ ఉంటుందండి. సో జనరల్గా ఈ ఇంపాక్టిగో అంటే ఈ క్రస్ట్ ఏదైతే ఆ ర్యాష్ లాగా అట్టలట్టలుగా ఏదైతే ఆ మూతి చుట్టూతో కానీ ఫేస్ మీద ఫార్మ్ అయిందో, జనరల్గా వీళ్ళు జనరల్గా వేడి నీళ్ళు వేసి దాన్ని మెత్తగా అయిపోయిన తర్వాత తీసేయడానికి, అంటే పీకేయడానికి, ఆ క్రస్ట్ రిమూవ్ చేయడానికి చేతితో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కసారి అలా చేయి ఆ క్రస్ట్ మీద తగిలినప్పుడు కానీ అది లోపల అది ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ అనేది మన నెయిల్స్లో ఉండే, నెయిల్ బెడ్లో ఉండే ఇన్ఫెక్షన్ ఒకసారి దాన్ని తగిలితే కానీ అది డెఫినెట్గా తగ్గకపోగా అలా పీకి అలా అది పీకటానికి కానీ అది రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఇంకా పుండులాగా అయిపోయి ఆ లోపల డీప్ అల్సర్స్గా ఫార్మ్ అయిపోయే ఛాన్స్ ఇంపెక్టిగల్లో ఎంతైనా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో మెయిన్గా హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వస్తే, ఇట్లాంటి స్కిన్ కండిషన్స్ కానీ, ఇట్లా దీర్ఘకాలికంగా ఇంపెక్టిగో లాంటి కండిషన్స్ కానీ, ఎర్సిపాలస్ సెల్యులైటిస్ లాంటి కండిషన్స్ కానీ హోమియోపతిలో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. సో దీని ఇక్కడ మనం ఏంటంటే మెయిన్గా కాజ్ కండిషన్ ఏంటో తెలుసుకోవటం, అది ఇంపెక్టిగోనా లేదు ఇంకా ఇతరితర కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేది మనం డయాగ్నోస్ చేయటం, దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయటం, టెస్ట్లు అన్నీ చేయటం, మనం మెడిసిన్ ఇవ్వటం. అంటే మెడిసిన్ అంటే దీంట్లో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ పైన పై పూతలు కానీ హోమియోపతిలో మా సిస్టంలో ఏమీ ఉండవండి. సో దీనికి ఏంటంటే ఓవరాల్గా మనం ఇచ్చే మెడిసిన్స్లో మెయిన్గా గ్రాఫైటిస్ కానీ, మెజీరియం కానీ, సైలీషియా కానీ, లేదంటే రస్టాక్స్ కానీ, అంటే డిపెండింగ్ అపాన్ ద క్రాక్స్, అంటే ఆ పగుళ్ళు ఎలా ఉన్నాయి, వాటి యొక్క మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఆ రిడ్జెస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుని మనం ఆ సిమ్టమ్, ఆ పేషెంట్ యొక్క క్లినికల్గా కండిషన్ ఎలా ఉందో చూసుకుని, ఆ ఇంపెక్టిగో ర్యాష్ ఎలా ఉందో చూసుకుని, తద్వారా మనం ఆ గ్రాఫైటిస్ ఇవ్వాలా, మెజీరియం ఇవ్వాలా, సైలీషియా ఇవ్వాలా, లేదంటే సల్ఫర్ ఇవ్వాలా, బ్రేవనియా ఇవ్వాలా, లేదంటే హయోసైమస్ ఇవ్వాలా, అంటే స్కిన్ రెమెడీస్ ఏవైతే ఉన్నా ఆ ప్రాపర్గా మనం వాళ్ళ పేషెంట్ యొక్క మొడాలిటీస్, వాళ్ళ ఫిజికల్ జనరల్స్ తీసుకుని ఒకసారి మనం డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ఎగ్జాక్ట్గా హోమియోపతికి రెమెడీ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ ఇంపెక్టిగోని మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఒక్కసారి ఎప్పుడైతే ఈ పేషెంట్స్ అలా ఆ పైన ఫార్మైన క్రస్ట్ని పీకటానికి కానీ అది రిమూవ్ చేయడానికి కానీ ట్రై చేస్తారో, అది విపరీతమైన ఇంటెన్స్ ఇచ్చింగ్, అంటే బాగా దురద పొట్టడం, బాగా మంటలాగా ఉండటం, అదంతా ఎలర్జీలాగా పాకిపోవటం, ఫేస్ అంతా ఎర్రగా వాపులాగా వచ్చి రావటం, కందిపోయినట్టు ఉండటం అనేది పేషెంట్లో ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం చూడగానే ఈ పేషెంట్ ఈ ఎర్సిపాలస్ పేషెంటా, లేదంటే సెల్యులైటిసా, లేదంటే ఇంపెక్టిగోనా, ఇది ఏ కండిషన్ వల్ల వచ్చింది, అది బ్యాక్టీరియల్లా, వైరల్లా, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా డెవలప్ అయినాయి అని మనం ఒకసారి ప్రామినెంట్గా పేషెంట్ యొక్క డయాగ్నోసిస్, అంటే వ్యాధి నిర్ధారణ అనేది చేయగలిగితే డెఫినెట్గా మనం ఏదైతే హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తామో అది 100% సూటబుల్గా పేషెంట్ని తగ్గించడానికి, అంటే పేషెంట్ యొక్క వ్యాధి తగ్గించడానికి హోమియోపతిక్ మెడిసిన్స్ డెఫినెట్గా అవైలబుల్లో ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను.